పలు వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు మా ప్రతినిధి భారతి అందిస్తారు. భారతి ఓటియో. గుడ్ మార్నింగ్ షాలిని. ఈ రోజు పత్రికలోని ప్రధాన వార్తలు చూసుకుంటే, సో నైరుతి వచ్చేసింది, రాయలసీమ మీదుగా రాష్ట్రంలోకి ఋతుపవనాలు, ఉష్ణోగ్రతలు, వడగాలులు తగ్గుమొహం, రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు. ఇక్కడ మరో అప్డేట్ చూసుకుంటే, సీఎం జగన్పై జరిగిన గులకరాయి దాడి కేసు ఏది ఉందో దానికి సంబంధించిన నిందితుడి దగ్గర నుంచి కొన్ని అప్డేట్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో బెదిరించారు, తుపాకీ గురి పెట్టి అంటూ కూడా కొన్ని కామెంట్స్ అయితే మనం చూసుకోవచ్చు. జగన్ పై గులకరాయి విసిరినట్లు ఒప్పుకోవాలని నాపై ఒత్తిడి తెచ్చారు, లేకపోతే మా అమ్మ నాన్నలను చంపేస్తున్నారు, అక్కడ నేను లేనని చెప్పినా పట్టించుకోలేదు అంటూ కూడా ఒక ఆవేదన అయితే మనం చూసుకోవచ్చు. నేరాన్ని నాపై వేసుకుంటే 2 లక్షలు ఇస్తామన్నారు, 2 రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చేస్తామని చెప్పారు, అందుకు ఒప్పుకోకపోవడంతో చంపేస్తానని భయపెట్టారు, చెయ్యని నేరానికి నన్ను బలి చేశారు, మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్వతమైన గులకరాయి కేసు నిందితుడు సతీష్. సో ఇక్కడ చూసుకోవచ్చు, సో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా డబ్బులు ఇస్తామని ఆశ పెట్టి ఇలాంటి చర్యలు అయితే పాల్పడినట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇక ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి అప్డేట్స్ కూడా చూసుకున్నాం. అంతేకాకుండా కౌంటింగ్ రోజున టీడీపీ కార్యకర్తలు కానివ్వండి, అభ్యర్థులు కానివ్వండి, ఎలా నడుచుకోవాలి అనే దానిపై కూడా టీడీపీ అధినేత చంద్రబాబు అయితే కొన్ని అవగాహన కొంతవరకు అవగాహన అయితే కల్పించారు. పూర్తి స్థాయిలో ఫలితాలు వచ్చే వరకు అప్రమత్తంగా ఉండండి అంటూ కూడా సూచించారు. డిక్లరేషన్ ఫామ్ తీసుకున్నాకే కౌంటింగ్ గది నుంచి బయటకు రండి, అనుమానాలు ఉంటే రీకౌంటింగ్ కోరండి, వైసీపీ వారు అక్రమాలకు దాడులకు పాల్పడవచ్చు, ఎన్డీఏ నేతలు అభ్యర్థులతో జూమ్ సమావేశంలో చంద్రబాబు దిశానిర్దేశం, ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎన్డీఏ వైపే ఉన్నాయి, గెలుపు మనదే అంటూ కూడా ధీమా అయితే వ్యక్తం చేశారు. ఇక్కడ మరోసారి చూసుకోవచ్చు, కూటమి ఖాయం, ఆంధ్ర అసెంబ్లీపై ఇండియా కూటమి, ఇండియా టుడే, యాక్సిస్ పై మే ఇండియా ఎగ్జిట్ పోల్స్, ఎన్డీఏకు 98 నుంచి 120 సీట్లు, వైసీపీకి 55 నుంచి 77 సీట్లు వచ్చే అవకాశం. సో యువత విద్యావంతులు పట్టణ వాసుల్లో అధిక శాతం కూటమి వైపే ఉన్నారు అంటూ కూడా అయితే మరోసారి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఇసుక సాక్షులు ప్రధానంగా చూసుకుంటే, లెక్క ఏమైనా ఫ్యాన్ పక్కా అంటూ కూడా వైసీపీ మరోసారి ధీమా వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఎన్నికలపై మెజార్టీ జాతీయ రాష్ట్ర మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ స్పష్టీకరణ. సో దీనికి సంబంధించి కొన్ని అప్డేట్స్ పాయింట్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. దేశవ్యాప్త యంత్రాంగం ఉన్న టైమ్స్, దైనిక భాస్కర్ గ్రూపుల ఎగ్జిట్ పోల్స్ ది అదే మాటే, 50% ఓట్లతో 14 లోక్సభ సీట్ల వైసీపీనేనన్న టైమ్స్ నౌ ఈటీజీ రీసెర్చ్, 50% కన్నా ఎక్కువ ఓట్లతో 15 నుంచి 17 లోక్సభ సీట్లు వైసీపీ గెలుస్తుందన్న దైనిక్ భాస్కర్. సో రాష్ట్ర మీడియా సెఫిల్ జర్నలిస్టులు సర్వే సంస్థలు చేసిన 32 ఎగ్జిట్ పోల్స్లో 24 పోల్స్ వైసీపీ వైపే. బీజేపీ భజన చేసే ఇండియా టుడే గ్రూప్, ఎన్డీటీవీ, జీ న్యూస్ల ఎగ్జిట్ పోల్స్లో మాత్రం భిన్నంగా వెల్లడి. ఈనాడుతో భాగస్వామ్యం ఉన్న సిఎన్ఎన్ న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్ది అదే దారి. ఇక 2021లో బెంగాల్లో, 2023లో రాజస్థాన్, మధ్యప్రదేశ్లో తప్పలో కాలేసిన ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్. తాజా ఎగ్జిట్ పోల్స్లో కనీసం వైసీపీ గుర్తును కూడా ఫ్యాన్కు బదులు చీపురుగా చూపిన సంస్థ. గుర్తు తెలియకుండా క్షేత్రస్థాయి స్థితిగతులు తెలుసుకోకుండా చేసిన సర్వే అని చెబుతున్న పరిశీలకులు, తాను ఏపీలో పర్యటించినప్పుడు సర్వేలో పేర్కొన్న పరిస్థితులు లేవని విభేదించిన జర్నలిస్ట్ రాజ్దీప్. ఇక మరిన్ని అప్డేట్స్ చూసుకుంటే, మహిళలు, గ్రామీణ ఓటర్లు వైసీపీ వైపే ఉన్నారని అదే ఛానల్లో సర్వే నిర్వాహకుడితో వ్యాఖ్యలు. బీజేపీ నినాదమైన 400 సీట్లకు ఆ పార్టీని తీసుకెళ్లటమే లక్ష్యంగా కొన్ని జాతీయ సంస్థల ఎగ్జిట్ పోల్స్. రాజస్థాన్, హిమాచల్, హర్యానాలో ఉన్న స్థానాల కంటే అధిక స్థానాల్లో ఎన్డీఏ గెలుస్తుందని వెల్లడి. రాజధాని స్కిల్ స్కామ్ లో చంద్రబాబును అరెస్ట్ చేయడం వల్లే కూటమి గెలుస్తుందంటూ పలు వ్యాఖ్యలు. కానీ ఎన్నికల ప్రచారంలో ఏ పార్టీ కూడా రాజధాని అంశాన్ని ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకొని తీరు. బాబును అరెస్ట్ చేసినప్పుడు రాష్ట్రంలో చిన్నపాటి బంద్లు, నిరసనలు కూడా జరగని దాఖలాలు. హైదరాబాద్ లో ఐటీ గ్రూప్ పేరిట క్లూపునిచ్చి మరీ నిరసన చేయించిన సామాజిక వర్గం వ్యక్తులు వాస్తవానికి రాష్ట్రంలో అన్ని వర్గాలకు మేలు చేసే పాలనతో పటిష్టంగా నిలబడ్డ వైసీపీ, తమ కుటుంబ బాగుపడింది అన్న భావనతో ఆ పార్టీ వెనుక అంతా బలంగా నిలబడ్డ ప్రజలు, ఇవన్నీ వైసీపీనే స్పష్టంగా విజయం వైపు తీసుకెళ్తున్నాయని తేల్చిన సర్వే సంస్థలు. ఇసుక దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ప్రస్తుతం వైసీపీ కూడా ధీమా వ్యక్తం చేస్తుంది. సో ఎవరికి వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ పై తామే గెలుస్తామంటూ కూడా ధీమాలు అయితే ఉన్నారు. సో 4 ఖర్చుకున్న ఇండియా టుడే, యాక్సిస్, మే ఇండియా, గ్రామీణ ప్రజలు, మహిళలు వైసీపీకే మద్దతుగా నిలిచారన్న రాజీవ్దీప్ సందేశ్, మీరు చెప్పిన సర్వే స్నేహితూకంగా లేదంటూ యాక్సిస్ పై ఇండియా అధినేత ప్రదీప్ గుప్తా చురుక. సో ఇక వైసీపీ నేతల కామెంట్స్ చూసుకుంటే, మళ్ళీ ఘన విజయం ఖాయం, రేపు ఉదయం 8 వరకు కూటమి వ్యూహంలో విహరించవచ్చు అంటూ సజ్జల కామెంట్ చేశారు. ఆ తర్వాత సంబరాలు చేసుకునేది వైసీపీ కార్యకర్తలే. సో ఘోర ఓటమిని గ్రహించే చంద్రబాబు నిశ్శబ్దం అంటూ కూడా కొన్ని కామెంట్స్ అయితే చేశారు.
ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి మరొక అప్డేట్ చూసుకుంటే, టైమ్స్ నౌ ఇటీజీ ఎగ్జిట్ పోల్స్ లో వైసీపీ హవా 51% ఓట్లతో 117 నుంచి 125 అసెంబ్లీ సీట్లు కైవసం చేసుకోబోతుంది. సో దానికి సంబంధించిన ఒక మ్యాప్ ని, గ్రాఫ్ ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఏజెంట్లే కీలకం. ఉదయం 6 గంటలకి కౌంటింగ్ కేంద్రాలకు వెళ్ళాలి. ప్రభుత్వ గుర్తింపు కార్డు, ఏజెంట్ నియామక పత్రం ఉండాలి. ఫామ్ 17C తప్పకుండా వెంట తీసుకెళ్లాలి. అభ్యంతరాలను ఖచ్చితంగా లిఖిత పూర్వకంగా తెలిపి ధృవీకరణ తీసుకోవాలి. తుది ఫలితం ప్రకటించేదాకా హాల్ విడిచి వెళ్ళకూడదు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం రికార్డు. ప్రత్యర్థులు కవ్వించిన సమన్వయంతో వ్యవహరించాలి అంటూ కూడా కొన్ని సూచనలు అయితే జారీ చేశారు. సో ఇంకోసారి చూడొచ్చు, నైరుతి వచ్చేసింది. రాయలసీమలో ప్రవేశించిన ఋతు పవనాలు 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇదే కౌంటింగ్ కి సంబంధించి ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన ఒక అవగాహన మనం ఇక్కడ చూసుకోవచ్చు. అవాంతరాలను ఉపేక్షించవద్దు. ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఆటంకాలు కలిగించే వారిని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపండి. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో ఈసీఐ ఆదేశాలను పాటించండి. ఫలితాల ప్రకటన సంబంధించిన ఫారం మరుసటి రోజే ఈసీఐకి చేరాలి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీన అయితే స్పష్టం చేశారు. ఇసుక ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఇక్కడ తెలంగాణ నిన్న ఏదైతే దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన సెలబ్రేషన్స్ జరిగాయి, దానికి సంబంధించిన మనం ఒక అప్డేట్స్ ని కూడా చూసుకోవచ్చు. అమరుల ఆశయాల బాటలో అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. సో అందుకోసమే సాంస్కృతిక ఆర్థిక పునర్విభజన, ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళైనా రాష్ట్ర గీతం లేదు. జయ 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 హే తెలంగాణ ఇక అధికారిక గీతం. జాతి చరిత్రకు అద్దం పట్టేలా రాష్ట్ర చిహ్నం, కన్నతల్లి గుర్తొచ్చేలా తెలంగాణ తల్లి విగ్రహం. తెలంగాణ సమాజం బానిసత్వాన్ని భరించదు. ప్రేమను పెంచి పెత్తనాన్ని ప్రశ్నించడమే మన తత్వం. మేం అధికారం చేపట్టే నాటికి 7 లక్షల కోట్ల అప్పులు. ఆదాయాన్ని పెంచి సంపదను ప్రజలకు పంచుతాం. గ్రీన్ తెలంగాణ 2050 ప్లాన్ రూపొందిస్తున్నామంటూ కూడా ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ఇసుకు చూసుకుంటే 2004లోనే తెలంగాణ ఇస్తానని చెప్పాయి. కాంగ్రెస్ లో భిన్న అభిప్రాయాలు వచ్చాయి, అయినా లెక్క చేయని రాష్ట్రానిచ్చా. రేవంత్ నేతృత్వంలో గ్యారంటీలు అమలు చేశానంటూ కూడా ఒక వీడియో సందేశంలో సోనియా గాంధీ తెలిపారు. ఇసుక మరిన్ని అప్డేట్ చూసుకుంటే దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి, సో తెలంగాణను సందర్శిస్తా న్యూజిలాండ్ లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఆ దేశ ప్రధాని లికిన్స్, రాష్ట్రం ఐటీ ఫార్మా రంగంలోకి దూసుకుపోతుందని కూడా వాఖ్య. ఎస్ కేసీఆర్ కుర్చీ ఖాళీ, ప్రభుత్వం ఆహ్వానించిన వేడుకలకు హాజరు కాని వైనం. ఇక్కడ మరికొన్ని కేసీఆర్ కామెంట్స్ చూసుకుంటే, మోకాళ్ళు ఎత్తున్నోడు చెబితే పార్టీ ఖతమైతుందా అంటూ కూడా ఒక చిన్నపాటి ఫైర్ అయితే అయ్యారు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ ఇది, అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేస్తుంది. అసెంబ్లీ ఫలితాల్లో కొంత నిరాశ సహజమే. ఇటీవల బస్సు యాత్రతో మళ్లీ గర్జించాం. మనం ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయలేదని చేయలేని అసమర్థులు కాంగ్రెస్ పాలకులు. రాష్ట్ర పాలన పగ్గాలు మన భుజాల మీద పడే రోజు వస్తుంది. ప్రజల కోసం కొత్త ఉద్యమాలతో ముందుకొస్తాం. ఎగ్జిట్ పోల్స్ జూదం. లోక్సభలో మన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా ఇబ్బంది లేదు అంటూ కూడా తెలిపారు. సీఎం సొంత జిల్లాలో ఎమ్మెల్సీ గెలిచాం, మరో ఎమ్మెల్సీ స్థానం గెలుస్తామంటూ కూడా కేసీఆర్ అయితే ధీమా వ్యక్తం చేశారు. ఇసుక చూసుకుంటే మంత్రి కామెంట్ చూసుకోవచ్చు, దానికి సంబంధించి హరీష్ రావు కౌంటర్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. దొంగచాటుగా అమెరికాకు హరీష్ ఏసీబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని కలిశారు. ఇప్పట్లో తెలంగాణకు రావద్దని చెప్పి మరీ వచ్చారు. ఇదంతా అబద్ధమని ప్రమాణం చేసే దమ్ముందా? ట్యాపింగ్ కేసులో కేసీఆర్ జైలుకి వెళ్ళడం ఖాయమంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ఒక హరీష్ రావు దగ్గర నుంచి కౌంటర్ కూడా మనం చూసుకోవచ్చు. కోమటిరెడ్డికి మతి భ్రమించింది. అమెరికాలో నేను ప్రభాకర్ రావుని కలిసినట్టు రుజువు చేస్తే ముక్కు నేలకు రాస్తా, లేదంటే మంత్రి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, విదేశీ పర్యటన వివరాలు ఇస్తా, బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ కూడా పిలుపునిచ్చారు. ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి రాహుల్ గాంధీ కామెంట్ చూసుకుంటే, ఎగ్జిట్ పోల్స్ అని బోగస్, బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్. మేము మంచి ఫలితాలు సాధిస్తాం, ఇండియా కూటమిదే అధికారం అంటూ కూడా రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అంతేకాకుండా ఇవి ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో అవి మోడీ పోల్స్ అంటూ రాహుల్ గాంధీ విమర్శించారు. ఇసుక దిశలు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కూడా నిన్న జరిగిన ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అప్డేట్స్. తెలంగాణ అంటే ధిక్కారం, పోరాటం. సో ఆకలినైనా భరిస్తాం కానీ స్వేచ్ఛను హరిస్తే సహించమంటూ కూడా ఇక్కడ కామెంట్స్ అయితే ఉన్నాయి. బానిసత్వాన్ని ఇక్కడ ప్రజలు భరించరు. ప్రేమను పెంచడం, పెత్తనాన్ని ఎదురించడమే రాష్ట్ర ప్రజల తత్వం. సో గ్రీన్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్తో ముందుకు సాగుతున్నాం అంటూ కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. సో ఇమేజ్ లో చూసుకోవచ్చు నిన్న జరిగిన ఆవిర్భావ ఉత్సవాలకు పట్టణం ఎంత అందంగా అలంకరించారు అనే దాన్ని కూడా. సో చిరు జల్లులు, బాణాసంచ మూతలు, ట్యాంక్ బండ్ పై దశాబ్ది జనజాతర. ముఖ్య అతిథిగా గవర్నర్ రాధాకృష్ణన్, అలరించిన సంస్కృత ప్రదర్శన, అందేశ్రీ కీరవానికి ఘనంగా సన్మానాలు.
ఎస్, ఎగ్జిట్ టెన్షన్. సో మరోసారి ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి అప్డేట్ చూసుకోవచ్చు. పొంతనలేని అంచనాలతో మూడు పార్టీల కన్ఫ్యూజన్, క్లారిటీకి బదులు గందరగోళం. గత ఎన్నికల అంచనాలతో పోలిక, వాస్తవ ఫలితాల కోసం ఎదురుచూపులు. 9 నుంచి 13 మధ్య సీట్లు వస్తాయన్న కాంగ్రెస్, అంచనాలకు మించి గెలుస్తామన్న బీజేపీ. సో ఎగ్జిట్ పోల్స్ కి భిన్నంగా ఉంటాయన్న బీఆర్ఎస్. ఎస్, ఇవి ఇక ప్రధాన పత్రికలోని ప్రధాన వార్తలు. వార్తలోని మరిన్ని విశేషాలు డిబేట్లో చర్చించే ముందు చిన్న బ్రేక్ తీసుకున్నాం. స్టే విత్ అస్.